ఏదో నా కష్టం అడుగుతున్నావు తండ్రి, నా బాధ అడుగుతున్నావా తండ్రి? అయ్యా చంగమయ్యా, నా బాధలేమంటే బాధండి, అది ఒక కుక్కరు రాజ్యం లేక రాలేన తండ్రి, దేశం లేక రాలేనయ్యా. ఎంతమంది ఉండరు మొగోడు సత్తా సత్తా అంటాడు, సత్తాడు పోతాడు బాగా పోవచ్చు సత్తా అని పోతాడు. ఏం చెప్తాడు? మొట్టమొదటి పోతాడు ఈ వరికి పత్తి కొట్టి పురుగుల మందు దుకాణంలో పోతాడు, లీటర్ అంతా డబ్బు తీసుకుంటాడు. మొగాడికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు వైన్ షాప్ కడ పోతాడు, ఆ ఒక్క పులు బాడలు తీసుకుంటాడు. ఈ రెండు తీసుకున్నప్పుడు పొలంకర గడ్డం కాడ పెట్టుకుంటాడు. ఈ రెండు ముద్ర పెట్టుకుంటారు, దీని తాగున్నా దీని తాగున్నా దీని తాగున్నా దీని తాగున్నా చూస్తాడు మొగోడు. నేను పోతా కిటికి ఎట్టయితే కట్టే మొదలని పులు పాటలు ఇస్తాడు, ఈ మందు తాగుతాడు. పులు పాటలు తాగినాక ఇంక తాగబోతే ఈ మందుడి బంధు వారు వస్తాను చెప్పుకుంటా పది గల్లి సత్తనమాట. నీ నోటికి ఎట్లా వచ్చే మానవ జలవాయు పుట్టినప్పుడు సత్త అన్న మాట మానవునికి రావద్దు. మనుండి కొట్లాడాలి సాధించాలి గాని సత్తా 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 అన్న మాట నీ నోటికి రావద్దు. బిడ్డ నీకు బిడ్డ పొలం ఎప్పుడైతే కావాలన్నావు ఆ తప్పకుండా నీకు బిడ్డ పొలం ఓడి కట్టిపోతా. బిడ్డ పొలం అంటే ఒక బిడ్డ పొలమే లేదు, కొడుకు బిడ్డ కవల పిల్లల పొలం ఉన్నదమ్మా. కొడుకు బిడ్డ పుట్టినాక ఒక గడియలో పని ప్రాణం పోతుందని చెప్పిడు లోకాల శంకరుడు మార్గదేశం మీద రూపం మీద ఈ మాట చెప్పే వారి కల్లా ఆ యొక్క తల్లి సుభద్రా దేవికి చాలుకుంటే చల్లమనా. వెళ్ళిపోతే తల్లి లేని పిల్లలైతే సంగము పావు లేని పిల్లలు అందల్ల పాలు సంగమా. జన్మానికి మీరెందుకు అత్తాండ్రు? ఒకవేళ నేను కొడుకు బిడ్డ ఫలం వద్దంటే ఒక కొడుకుని కల్లా తల్లిలాయి నేను మరటి కొట్టు రావాయి. నిండ నూరేళ్ళు నీరెట్లా బతుకుదు, సచ్చినా పర్వాలేదు గాని బిడ్డని కన్న తల్లిని కావాలి. రేప రేపటి కల్ల బజారు పట్టుకొని పోతంటే గా పిల్ల ఎవరి పిల్ల అంటే ఫలాని సుభద్రా దేవి పిల్ల అంటే శుభసేన మహారాజు బిడ్డ కొడుకంటే నా పేరముడు అవుతున్నదే. ఓ తండ్రి చంగవయ్య
మధ్య తప్పకుండా నాకు బిడ్డ పొల మోడి కట్టు ఒక గడియ లోపల ఎవరో వస్తాను ఉన్నది అన్నాక ఒక గడియ లోపల యమలోకం వచ్చేది రాత రాసి పెట్టిండు బ్రహ్మదేవుడు. ఆ రాత చెరిపేవారు లేరు. పడు బిడ్డ అని చెప్పి గానాడు ఆ యొక్క లోకాల శంకరుడు. రెండు ఖర్జూర పదములు తీసి సంతాన పరము దొరికినాక మరి అక్కడిక్కడ చూస్తుంది కానీ ఎక్కడ వెళ్ళగలవడతాయి తండ్రి. లోకాల శంకరా నువ్వే మారుబట్టి మారి వేసి వేసుకొని వచ్చినవా తండ్రి. నువ్వు నిజంగా నువ్వు శంకరం అని తెలిసినట్టుకుంటే నీ కొన్నితోని కవిలేసి నగరం వస్తుంటే అయినా పర్వాలేదు. నా పాపకారి కళ్ళతోని లోకాల శంకరుని ఒక మాయ రూపము చూసే భాగ్యం నాకు కలిగింది. నా అంత పుణ్యాత్రాలు ఉండదు, నా అంత ధర్మాత్రాలు ఉండదని చెప్పి సంబరపడుకొని గుడి వెనుక ఉన్న తన భర్త దగ్గరికి వచ్చింది. నా దాగి మనకు సంతాన పరము దొరికింది, మన రాజ్యం మనం వెళ్ళిపోదామా అని ఆ శుభసేన పట్నం బయలు వస్తున్నారు. అచ్చవారి కన్న లోగిళ్ళ లోపల కడ తర్వాత కాడికి భార్య భర్తలు ఎప్పుడైతే ఏరవచ్చిండ్రో ఏడు మృతాశలు నిలిచినట్టు ఉంటే అటువంటి రెండు ప్రాణాలు అడిగి పైదలుకుంటారా అని బిడ్డ దాసి అవధి పెద్ద అమిడితో పెట్టుకోరాదు, నీతో పెట్టుకోరాదు. తిరుపతి తీరంగారు వెనకటి కాలం లోపల అటువంటి కాశీకేంద్రంలో ప్రాణాలు నడుకుని పైన తల్లుకుంటే కాశీ పోకుండా కానీ కాశీకేంద్రంతో పుణ్యం దొరికిందా? ఇప్పుడు కాశీ పరిగణ చెప్తున్నారు జర నీళ్ళు అక్కడ పోయి కడుపు తోలుకరాబోయి ఆ
చూడండి ఏమి చూస్తులే చూస్తారు మిట్ట మిట్ట రక్తకు తట్ట రుమాలు చుట్టుకుని అప్పటి చూసి నన్ను చూసి చూసి సంవత్సరం గీడిదాకా తెచ్చిన ఏమైనా ఒక్కటే సూపు మా సూపు లేదు మళ్ళీ కన్ను గిలుపులు లేదు ఒక్కడే చూసుడు చుక్కలు పడితే మా కనిగల మొగడ ఓ లైను నిన్ను చెవులడు దాకా పడ్డది నా లైను లైను నాదే చెల్లే ఇగో ఎత్తున్నది అంటే మన దొరసాని పోంగ రాంగ ఎత్తున్నది అంటే పోంగ సలాక 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 పోయింది అవు చక్కగా సలాక ఎత్తుడు సీట్లు ఎత్తుంది ఇప్పుడు రాంగ ఎట్లయింది రాంగ ఎత్తొచ్చింది అంట రేకుంట గ్రామం లోపల గ్రౌండ్ వాళ్ళు ఈత చెట్టు పొంగ కడతారు చూడు శిలీంద్ర గుడ్డలో శిలీంద్ర గుడ్డలో ఏమనుకుంటుందో అని చెప్పి నువ్వు ఎక్కడ కాయ అయిందా పండు అడింది అవ్వా బాబో బంగారు కొండ ఏ ముందు గుడిపాడలు ఇస్తాను అయ్యా అయ్యా ఇప్పుడు మూడో ట్రిప్ మీద ఉన్నాడు నాకో ట్రిప్ మీద ఉన్నాడు మన సుద్దిగారు మన మాట్లాడిన కట్టు ఇవో పండు దొరికిందట ఇంట్లో పోయి ఈల పీటలో చాకో కొడలో పట్టుకుంటా దొరసానికి పండు దొరికిందట కోసుకోవాలి చెప్పేసి నాలుగు అక్కలు చేసుకొని మధ్య కథగడ కూర్చోండి తర్వాత వేసుకుని ఆడిస్తుంటే అయ్యో అక్క దొరసాన్ని తెచ్చినాడు కదా పండు పొలం మనిషికో అక్క కూర్చొని తింటే నిద్ర సుత రాదుల్లాగా చూడొచ్చు కథ నీ పిలుసుడు పాడు గిట్ట పిలిచి గిట్ట పిలిచే మమ్మల్ని ఐస్ కట్టడం కలిగిస్తాను నీ పిలుసుడు పాడుగా ఒక్కరిన కోపం చెప్తాను సార్ మీ కోపం వచ్చి పతలెట్టు పోదామంటే దాసి బిట్టమ్మా ఆడికి ఐస్ అయిపోతాను ఏమైంది నీ బాధ ఏంది నీ బాధ నా బాధ పర్వాల అన్నట్టే గిట్ చేసినట్టి అట్లే కాదు ఇప్పుడు నీగ్రం తక్క పదాలు ఈగ్రం లేదు మనలేని ఈ ఆడవాళ్ళు పెగ్గేస్తారంటావు ఆడవాళ్ళు పెగ్గేట ముందుకు మొగలు లేచినప్పుడు 60 రూపాయల బీరుండి ఈ ఆడవాళ్ళు పెగ్గేసి ఏమంటే అలవాటు 60 రూపాయల బీరు వైపు 160 రూపాయలు అయినా దొరుకుతుందా వారం రోజుల కింద తయారు చేసిన మందు దొరుకుతలేదు చూడు ఇంట్లో నడుతుంది ఈ మునసుగా కసండి దాసి అట్లా కాదు దాసి దాసి నువ్వు ఒక్క నెల తప్పిన కింది పాల పడతాను నేను 12 నెలలు తప్పిన 12 నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలా ఏ నెల తప్పినో చెప్పవా చెప్పే కరీంనగర్ అయినా సరే హుజరాబాద్ అయినా సరే ఏ నెల తప్పినో చెప్పవాసి నేను ఇప్పుడు నీళ్ళు వసుకున్నాను అంటే మీకు అంత కాగితలే జరమా గత పిచ్చి గుండవనుకున్నాను
నీళ్ళు పోసుకున్నావు అంటున్నావు, నీళ్ళు పోయాలా, నిన్న పొద్దు నుంచి టైల్స్ పెట్టిన ఇట్లా, నిన్న ఆదివారం నాడు మొదలు పెట్టిన మరణ పాలాలు చేసిన, బుద్ధిగా సత్యం వ్రతం చేసిన, మూడు వంట తానం చేసిన, మళ్ళీ నిన్న ఇంత పని చేసిన, ఇలా కత్తుండగానే పొద్దుగాలు ఇంత తానం చేసిన, మళ్ళీ ఇంత పని చేసే వరకు అని సగ సగం చెప్తాను, సగం తానం చేస్తాను, నా గుణం మసే పొద్దు దాకా చెవిట పట్టిందని చెప్పి మళ్ళీ కథ కచ్చే ముందట మూడున్నరకు మళ్ళీ తానం చేసిన, మళ్ళీ నీళ్ళు పోసుకున్నా, నీళ్ళు పోసుకొని కారెక్కిన, అచ్చిక్కడ రేకుంటలు దిగిన, నేను పొత్తుకు మూడు సార్లు స్నానం చేస్తాను, నీళ్ళు పోసుకుంటాను, నువ్వు ఒక్క బారు పోసుకోగానే మరి ఏం నీళ్ళ ఫిల్టర్ నీళ్ళ నేను పొట్ట తోట ఉన్నాను అంటే అన్న, ఓ తాత మరి పొట్టగా చేంజ్ చేస్తారా, గర్భవాసం అందు కొడుకు తోడ బిడ్డ పర పుట్టమంతం ఉందో అంటాను, అయ్యో గత్తన అయ్యో మీ దాశలం అయితే మీ సుందరపురం అయ్యి కనపోతే మీ చూడపో